విజయవాడలో టీడీపీ నేత మాయావతి. హెల్మెట్ లెక్కి రండి, నా కొడుకు కూడా అదే చేస్తున్నాడు, మీరు అతన్నే ఆదర్శంగా తీసుకోమని చెప్తారా? కొంచెమైనా బుద్ధి సిగ్గైనా ఉండాలి. మళ్ళీ అలాంటి అవినీతి పరుని వెనకేసుకొస్తూ రాష్ట్రం కోసం కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి పైన నిందలు వేస్తూ ఒక్కటి కూడా జరగలేదు, ఒక పని జరగలేదు, ఒక ప్రాజెక్టు జరగలేదు. మత్స్యకారుల గురించి మాట్లాడుతున్నారు విజయమ్మ గారు. ఏమమ్మా విజయమ్మ గారు, మీరు కానీ మీ అమ్మాయి కానీ మీ అంతెందుకు మీ అబ్బాయి పాదయాత్ర చేస్తూ ఒక తిత్లీ వస్తే పక్కన రాష్ట్రానికి పారిపోయిన పిరికి పంద కదమ్మా మీ అబ్బాయి. మరి ఈ రోజు కొత్తగా వచ్చి మీరు మత్స్యకారుల గురించో, ఉత్తరాంధ్ర ప్రజల గురించో, వారి గురించి, వారి కష్టం గురించి, అక్కడ జరుగుతున్న అభివృద్ధి గురించి మాట్లాడటమే సిగ్గుచేటు. కనీసం ఒక మాట మాట్లాడడానికి ముందు వెనక ఆలోచించుకొని మాట్లాడాలి. ఆయా ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి జరిగింది, 5 సంవత్సరాల్లో ఎన్ని క్లిష్టతరమైన సమస్యల్ని కూడా ఎదుర్కొని వాటిలన్నిటికీ శాశ్వత పరిష్కారం చంద్రబాబు నాయుడు గారు అందించారు అనేది కనీసం ఎప్పుడైనా రాష్ట్రంలో పర్యటించి ఉండుంటే గనక మీకు తెలుసుండేది. లేదు, మీ అబ్బాయిని అసెంబ్లీకి పూర్తిగా అసెంబ్లీ కాలం వరకు వెళ్ళమని మీరు చెప్పుంటే ఆయనకు తెలుసుండేది. ఇంట్లో అయినా కూర్చొని మాట్లాడుకుని ఉండేవాళ్ళు. అది జరగలేదు, ఇది జరగలేదు కాబట్టి మీరు రోడ్ల మీదకి వచ్చి ఈ రోజున మాట్లాడుతూ ఉన్నారు. పసుపు కుంకుమను ఆపేయమని చెప్పని ఒక అనిల్ అనే వ్యక్తితో గుంటూరు నుంచి కేసు వేయిస్తూ ఉన్నారు. ఎంత హేయనీయమైన చర్య ఇది! సాటి మహిళలు అయ్యుండి కోటి మంది అక్క చెల్లెలు పసుపు కుంకుమ తీసుకుంటూ ఉంటే వాటిని కూడా ఆపాలి అని చెప్పని దొడ్డిదారిన దొంగదారిన కేసులు వేయించాలని చెప్పని చూస్తుంటేనే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి, ఆయనకి, మహిళల పట్ల, ఈ రాష్ట్ర ప్రజల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి ఉందో అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి అవ్వలేదు అని చెప్పని అన్నారు. నిజంగా ఒక్క ప్రాజెక్ట్ పూర్తి అవ్వలేదు అని చెప్పని మీరు గనక ఆ రాయలసీమలో ఉండి ఉంటే గనక అక్కడే పుట్టి ఆ గడ్డ నీరు గనక తాగుతుంటే ఈ మాట మీ గొంతులోంచి పైకి వచ్చిండేదే కాదు. ఎందుకంటే ఇంతకు ముందు చరిత్రలో ఎప్పుడు చూడనటువంటి రాయలసీమ ప్రాంతాలు, చాలా ప్రాంతాల్లో, ఆ జిల్లాల్లో ఎన్నో మారుమూల గ్రామాలు కూడా ఈ రోజున జలాలని, నీటిని చూస్తున్నాయి. నిజంగా ఆ రాయలసీమలో పుట్టి అక్కడ పుట్టిన తర్వాత కనీసము ఆ ప్రాంతానికి చెందిన పౌరుషం కూడా మీకు లేదు. మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు, పౌరుషము రోషము లేదా అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మేమిదే రాష్ట్ర ప్రజలంతా అడుగుతున్నారు. కడప స్టీల్ ప్లాంట్ గురించి మీ అన్న నోరెత్తనప్పుడు మరి అదే రాయలసీమ పౌరుషము ఏమైపోయింది అన్నా నీకు అని చెప్పని అడగడానికి ఈ చెల్లికి నోరు రాలేదు. ఏమయ్యా నా బిడ్డ ఎందుకు నువ్వు మాట్లాడట్లేదు అని చెప్పని అడగడానికి తల్లి విజయమ్మ గారికి కూడా ఒక నోరు కూడా ఆవిడ మెదపలేక ఒక మాట కూడా రాలేకపోయిన పరిస్థితి కూడా మనము చూసాము. ఇలాంటివి ఎన్నో వాళ్ళు మనీ లాండరింగ్ కేసుల్లో ప్రతిరోజు ఎదుర్కొంటూ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, మహిళలకి, రైతులకి జరుగుతున్న అభివృద్ధిని తట్టుకోలేక, చూస్తూ ఓడ్చుకోలేక ఒక కుళ్ళుబోతనంతో మళ్ళీ ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు పెంచిన సంపద ఏదైతే ఉందో, నదుల అనుసంధానం ద్వారా రైతుల యొక్క సంపదని పెంచారు, కరెంటు